మంచి ఆడియో కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హాయ్ నమస్తే, నా పేరు ఓంకార్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చివరిలో మీకు విషయం చెప్తా. ఏరా ఎర్రి పాప, ఎటువంటి కష్టము పడకుండా సలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రీట్గా ఎండీ చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీ ఉన్న గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ చేయగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవడానికి రాత్రంతా చదివి పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ ర్యాంక్ రాక అమ్మానాగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం చచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా నాలుగు ఇయర్స్ అని ఫోర్త్ ఇయర్లో ఒకటేసారి క్లియర్ చేసి ఈ సొసైటీకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం నేను ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా పట్టించుకోక ఆఫీస్కు ఈ ఆఫీస్కు అంటూ నాలుగేళ్లుగా పిచ్చి కుక్కలో తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిరుగుతూ ఉంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళలా గూచుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా లాగేసుకోవాలనుకుంటున్న నీలాంటి బేవర్స్ కానీ ఎదురించి ఈ రోజు నీ ముందు మన నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం నేను గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరు ఉండాలరా. రామ్ రామ్ కాకా. రామ్ రామ్. ఏం చేస్తున్నావు? ఇవో జిమ్మలు కడుగుతున్నా. జిమ్మేనా? చేపలు చేపలు కాదు చేపలు. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? ఇన్నెన్ని ఉంటాయి నీకు? ఉంటాయి 70 దాకా. 70 దాకా ఉంటాయా? ఈ మటన్ చికెన్ తింటే మంచినా చేపలు తింటే మంచినా? చేపలు తింటే మంచిగా. ఎట్లా? మటన్ చికెన్కు ఇది కరోనా వస్తుంది కదా, చేపలకు రాదంటావా? చేపలకు జర తక్క నీళ్ళలు ఉంటుంది కదా, ఉడుకుతే జర రాదు. అదేమో కోళ్ళకు కూడా బీమా రత్తుందట కదా, దాని విషయం దాన్ని చిన్నప్పుడుగా కిడ్డేసుకున్నా. ఫాస్ట్ ఫుడ్లు, బిర్యానీ సెంటర్లు అన్నీ అవి తింటున్నారు. అప్పుడు మీరు మీకుండేనా? అప్పుడు ఏది లేదు. నేను నిజామాబాద్ పోతే సర్ది కట్టుకొని పోతుంటే. నిజామాబాద్ పోతుండేనా? మాలు వేసుకొని పోతుంటాం కదా, ఆడ అమ్ముకుంటుంటే మడ్లు కానీ మక్కలు కానీ గడ్డలు కానీ పొంగ బండి మీద తీసుకొని ఆడ సర్ది తీసుకొని తింటుంటాం. మీ పక్క రొట్టె ఇంత ఏదైనా రుచి వస్తుంది ఏదైనా రొట్టె తింటేనే, ఏది రుచి రాద్దంటే పడుగనది అంతా. ఇక అందరు తినగా బాధకు ధర కాకలు అయినప్పుడు తింటారు కానీ. మరి ఇప్పుడు ఫ్రై చేస్తావా ఇది, కూర వండుతావా? ఇక కూర వండుతా. ఇక ఇప్పటి వాళ్ళు ఇక పొల ఏం చెప్తుందో ఏమో. తాతయ్య మనకు మధ్యలో ఒక వీడియో చూపించాడు, చాలా బాగుంది, ఒకసారి చూడండి. చిన్నప్పుడే అయింది, 10-12 ఏళ్ళ అప్పుడు. 10-12 ఏళ్ళ అప్పుడు నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. ఏం చేస్తున్నావు అప్పుడు? అప్పుడు ఏం చేస్తుండే నువ్వు? ఏం జాబ్? ఏం జాబ్ లేదు, ఏం లేదు. వ్యవసాయం పని. వ్యవసాయం పని? వ్యవసాయం పని. అదే సాఫ్ట్వేర్ జాబు? ఏం సాఫ్ట్వేర్ లేదు. మా ఎడ్లం కాపించు, రాటు కొట్టించు, అదే పని. ఇంకా ఏం పని చేసినాం ఇంకా. మీ పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయిందా? 5 రోజుల పెళ్ళి. 5 రోజుల పెళ్ళి. డీజే బీజే దావత్? డీజే బీజే ఏం లేదు, డప్పులతోనే. డప్పుల? డప్పులే. మరి ఇంత సాంబారు వంకాయ వెడుతుంది. మరి డీజే లేని ఎట్లా కుడుతుండే నైట్కి? ఏం ఎగురు లేదు, ఏం లేదు. వాళ్ళన్న ఇంత గుల్పరంకాలు తాగిన వాళ్ళు, పెద్ద మనుషులు కానీ కొంత ఐశ్వర్యులు ఆ డప్పుల ముంగటే కుడుతుంది. అంటే ఏం లేదు, అప్పుడు డీజే లేదు. ఏం డీజే పెట్టి బీళ్ళు బీళ్ళు ఏం లేదు, లేవు ఏం లేవు. వాళ్ళన్న వాళ్ళ కుషితో వాళ్ళే తాగేచ్చి మనమల్ల అగ్గం ఖుషిగా అవుతుంది అనుకుంటా ఎగురుతుంది అంతే. 300 రూపాయలకు మాకు లగ్గం అయిపోయింది. 300 రూపాయలు? 300 రూపాయలకు. ఇప్పుడు ఎన్ని కావాలి ఒక లగ్గం చేయాలంటే? ఒక లగ్గం చేయాలంటే 2 లక్షలు కావాలి. ఒక మొగ లగ్గం చేయాలంటే, ఆ లగ్గం చేయాలంటే 30 లక్షలు కావాలి. అప్పుడు మీకు 300 అయిపోయింది? 300 అయిపోయింది. మంచి ఉన్నది ఖర్చు? ఏం లేదు. ఇక సిరితలు వేసుకుంటా ఎగురుకుంటా భగవంతు పాట పాడుకుంటా పూల గిప్పి శరణం తీసుకపోతుంటుంది. ఎంత మంది చూపిస్తా ఒకసారి? చూపిస్తా.
పొలం దాకనా ఒక పాట వాడు మరి లాస్ట్ ఎవరి సొమ్ముకెవరో కరితలు ఎవరి సొమ్ముకెవరో కరితలు పరమల బురషులు రామలక్షణులు వారే గలరు సుమ్మా పరమల పురుషులు రామలక్షణులు వారే గలరు సుమ్మా వీడియో మధ్యలో మీకు విషయం చెప్తాను కదా విషయం ఏంటో తెలుసా వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి గంట సింబల్ మాత్రం మర్చిపోకండి కొడితే ఏరియా మొత్తం వినపడాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం